సంయుక్త సీరియల్ ఆఖరి భాగం రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు మరి కథలోకి వెళ్దామా రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఈ రెండు రోజుల్లోనూ సంయుక్త అరుణ నుంచి చాలా విషయాలు తెలుసుకుంది ఇద్దరికీ ప్రాణస్నేహం కుదిరినట్టే అనిపించింది మూడో రోజు ఆఖరి రోజు మర్నాడు ముందే వెళ్ళిపోబోతున్నారు వీడుకోలు తీసుకోవటానికి వచ్చింది అరుణ నేను మళ్ళీ ఈ పరిసరాల్లో ఇబిడిపోవాలంటే నాలుగైదు రోజులు పడుతుంది చిరునవ్వుతో అంది సంయుక్త అరుణ చుట్టూ చూస్తూ అంది కథలు కల్పించుకునేందుకు ఈ ఏకాంతం బాగానే ఉంటుంది కానీ మనిషిగా జీవించాలంటే కొంచెం కష్టమే అనుకుంటా చాలా కష్టం ఈ రెండు రోజుల్లో అరుణ సంయుక్త విషయాలు కూడా కొన్ని గ్రహించగలిగింది సంయుక్త మేనమామ ఇంట్లో ఉంటుంది తల్లి చెల్లెలు తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంయుక్త సంపాదనే ఆధారం వారి అవసరాలు తీర్చడం వరకే సంయుక్తకు వాళ్ళ సంబంధం ఆ పైన అంటి ముట్టనట్టుగా ఉంటుంది నేను ఒకటి అడగనా అంది అరుణ అడగండి మీరేమనుకోరుగా నాకు నా అభిమానులకు మధ్య ఆనాటి అలాంటి భేధాలేమీ ఉండకూడదనేదే నా నిర్ణయం క్షణసేపు తటపటాయించి చివరికి అడిగేసింది అరుణ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అడగబోయే ముందు మీ జంకు చూసి ఇలాంటిది ఏదో అడుగుతారనుకున్నాను సరిగ్గా అలాగే అడిగారు నవ్వుతున్న సంయుక్త మొహం గంభీరంగా మారింది కళ్ళల్లో విషాద మేఘాలు తారట్లాడాయి ఒకప్పుడు కోసం నేను మహా ఆరాటపడిన నిజం మాట నిజమే కానీ అప్పుడు నేను కోరుకున్నట్టే పెళ్ళైతే నేను ఇలా రైటర్నయ్యే అయ్యే అవకాశం ఉండేది కాదేమో అంటే ఒక అనొక విషమస్థితిలో జీవితాన్ని గురించి మర్చిపోవటం కోసం కళల్లో బతకడం ప్రారంభించాను ఆ తీయేటి కలలే నా కథలు అయ్యాయి అరుణ కొత్త విషయం వింటున్న దానిలా ముందుకు వంగి ఆసక్తిగా చూసింది సంయుక్త చెప్పటం ప్రారంభించింది నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అతనితో పరిచయం కలిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల అతను వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ప్రతిసారి సెలవులకి నేనున్న ఊరు తప్పకుండా వచ్చేవాడు మా ఇద్దరి మధ్య స్నేహాభిలాషతో చాలా మామూలుగా మొదలైన ఉత్తరాలు మధురమైన ప్రణయలేఖలుగా మారి చివరికి అంతులేని ఆవేదనకు చిహ్నాలుగా అంతమయ్యాయి అతను నన్ను కాదంటాడు అని నేను కల్లో కూడా అనుకోలేదు ఆ బంగపాటు నుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది దాదాపు అయ్యాను మిమ్మల్ని తిరస్కరించాడా నమ్మలేనట్టుగా చూసింది అరుణ నన్నే అప్పటికి నేను మామూలు సరసన మాత్రమే అతను నన్నే వదిలి నన్ను వదిలి వెళ్ళిపోయినా అతని ప్రభావం నన్ను వదిలిపోలేదు నాలో ఉన్న అమాయకురాలిని చతురురాలైన రచయిత్రగా తీర్చిదిద్దింది ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇది నాకు ఒక విధంగా వరమేనేమో అనిపిస్తుంది కానీ ఒంటరితనం క్రూరంగా హింసిస్తున్నప్పుడు శాపమే అనుకుంటాను అరుణకి ఏం చెప్పాలో అసలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది ఎవరికి వారే దీర్ఘాలోచనలో మునిగిపోయారు ఉన్నట్టుండి అంది అరుణ సరే జరిగిందేదో జరిగిపోయింది పగిలిపోయిన కొండను చూసుకుంటూ దాహం ఆపుకోవటం ఏమంత వివేకం నిరాశ నిర్జీవం చేస్తున్నా ఎలాగో శక్తి తెచ్చుకుని మరో పాత్ర కోసం వెతకటం ధీరుల లక్షణం కదా కాదు అరుణ కాదు నా వల్ల కానే కాదు తల అడ్డంగా తిప్పుతూ అంది కాదని మీరు అంత ఖచ్చితంగా చెప్పడం నాకు నచ్చలేదు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏముంది టేపాయి మీద ఉన్న పేపర్ వెయిట్ను చేత్తో అటు ఇటు తిప్పుతున్న సంయుక్త జవాబు చెప్పలేదు అరుణ బాధగా ఉంది మా అందరికీ ఇంత ఆనందం పంచిస్తున్న మీరు ఏకాంతంగా ఇంత ఒంటరితనం భరిస్తూ ఉండటం నాకేం బాగాలేదు క్షణం సేపు అరుణ అరుణవైపు చూసిన సంయుక్త చటుక్కన లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళింది సర్రన డ్రాయర్ సొరుగులోంచి సొరుగులాగి దానిలోంచి ఎర్రటి శాటిన్ రిబ్బన్ మూడివేసున్న ఉత్తరాల కట్ట తెచ్చి అరుణకి అందిస్తూ మీ సవాలు నాకు అర్థమైంది కానీ ఈ కట్టలో మీ చేతికి వచ్చిన రెండు మూడు ఉత్తరాలు చదివి చూడండి మీకే తెలుస్తుంది అంది అరుణ ఉత్తరాల వైపు సంయుక్త వైపు మార్చి మార్చి చూసింది తర్వాత సంయుక్త చేతిని దూరంగా పెడుతూ మృదువుగా అవి నేను చదవనవసరం లేదు వాటిని భద్రపరిచిన ఆ తీరు చూస్తే చాలు అవి మీకు ఎంత ప్రియమైనవో తెలిసిపోతున్నాయి నేను అనేది ఏమిటంటే సంయుక్త అరుణని వాక్యం పూర్తి చేయనివ్వలేదు ఎదురుగుండా కూర్చునే తనే ఉత్తరాలు విప్పి ఒకటి రెండు తీసి చదివి వినిపించింది అరుణ కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చుని శ్రద్ధగా వింది ఉత్తరాలు నిజంగా చాలా బాగున్నాయి వాటిల్లో ఆ అనురాగానికి ఆరాధనకి అరుణ చిమిలిపోయింది నిజంగా వాటి నుంచి ఎంత ప్రేమ వాటి నిండా ఎంత ఆవేదన ఉత్తరాలు పొందిగ్గా మడుస్తూ అంది సభ్యత ఇప్పుడు చెప్పండి ఇలాంటి అమృతం రుచి చూసిన నోటికి అంబలి ఎక్కుతుందంటారా నిజమే ఏమైపోయాడు అతను ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు ఆదురు దాన్ని అణుచుకోలేక అడిగేసింది ఉంది పాతకతే యువయగాల నుంచి జరుగుతున్నదే ఆస్తి అంతస్తు గల అందమైన అమ్మాయి దొరికింది వెళ్ళిపోయాడు సంయుక్త కళ్ళల్లో ఎంత అణుచుకున్నా ఆగాక నీరు తిరగటం అరుణ గుర్తించింది ఒకటే నాకు బాధ అది జీవితాంతం సోలల్లా పడుస్తూనే ఉంటుంది అతను అంత మామూలు వ్యక్తి అని గుర్తించలేకపోయాను దానికి శిక్ష ఇంత క్రూరంగా అనుభవిస్తానని అనుకోలేదు అరుణ ఆశ్చర్యంగా అడిగింది తర్వాత అతని గురించి మీరేం వాకప్ చేయలేదా వెళ్ళిపోతే పోయాళ్ళను ఊరుకున్నారా ఊరుకు చేసేది మాత్రమే ఉంది ఏమో నాకు అలా అనిపించడం లేదు మీ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాగైనా సరే అతను ఉనికిని సంపాదించి పీక పీసికి ఉండేదాన్ని అది సాధ్యం కాకపోతే అతను గురించి వెంటనే అభిప్రాయం మార్చుకునేనా ఉండేదాన్ని మీలాగా ఇలా ఎటు కాకుండా జీవితం అంత అన్యాయంగా వేదనామయంగా మాత్రం చచ్చినా చేసుకునేదాన్ని కాదు ప్రపంచంలో అందరూ నీలా ఉంటారనుకోవటం తెలివి తక్కువారున గంభీరంగా వచ్చింది ఆ జవాబు అరుణ సర్దుకుని కూర్చుంది అతను ఫోటో ఉంది చూస్తావా ఉంటే ఇవ్వండి తప్పక చూడాల్సిందే ఆంధ్ర పాఠకలోకం తరపున కృతజ్ఞతలు కూడా అర్పిస్తాను అని చిరునవ్వుతో అంది అరుణ సంయుక్త ఉత్తరాల మధ్య ఉన్న గులాబీ రంగు కవర్లోంచి ఫోటో తీస్తోంది అరుణ అది చూసి వ్యంగ్య ధోరణిలో హాస్యంగా అంది భలే చంపి సమాధి చేయాల్సిన మనిషిని గుండెల్లో గూడి కట్టి గుడి కట్టి భద్రంగా దాచి పూజిస్తున్నారా నిజంగా మీరు చాలా వింత వ్యక్తులు సుమ నువ్వు నిర్మోహమాటివే కాదు చాలా ప్రాక్టికల్ మనిషివి కూడా అంటూ ఫోటో అందించింది ఇంతలో లోపలి నుంచి అమ్మాయి సరసా ఒకసారి లోపలికి రా ఇప్పుడే విడదు కానీ త్వరగా అంటూ తల్లి పిలవటంతో సంయుక్త ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తింది ఏమిటో అనుకున్నాను ఈమె రచనలు ఎంత సున్నితంగా ఉంటాయో అంతకు మించినంత ఒట్టి బేల మనిషిలా ఉంది సంయుక్త వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంది అరుణ దృష్టి గుమ్మం వైపు నుంచి అరచెత్తో పట్టుకున్న ఫోటో వైపు తిరగగానే తుళ్ళి పడింది కుచ్చి వెనక బాంబు పడినట్టుగా కెవ్వు మనబోయే ఎలాగో నిగ్రహించుకుంది ఎదురుగుండా కనిపిస్తున్న ఫోటోలో ఇంచి ఫుల్ హ్యాండ్ షర్ట్లో మెడలో టైతో వచ్చి చిరునవ్వు నవ్వుతున్నాడు క్షణం సేపు అరుణ కళ్ళు బైర్లు కమ్మినట్టయింది కాలో నిజమో అర్థం కాలేదు తను కూర్చున్న ఈ పరిసరాలు అసలు శంకరం పెళ్లికి రావటం ఈ సంయుక్త పరిచయం అంతా సుడిగాల్లా మారి అరుణను ఒక్కసారిగా గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎత్తి మరుడు విషయంలో భూమి మీదకి నడుము విరిచేలా విసిరేసింది లోపలికి వెళ్ళిన సంయుక్త దాదాపు గంట తర్వాత కానీ తిరిగి రాలేదు వస్తూ రెండు చేతులతో రెండు పట్టు చీరలు తీసుకొస్తూ ఇందులో ఏ రంగు నచ్చింది అని అడిగింది అప్పటికే కిటికీ దగ్గరగా వెళ్ళి నా తిరిగి చూస్తూ ఇదేమిటి ఎందుకు అంది నా సంతోషం కోసం మన ఇద్దరి పరిచయానికి చిహ్నం ఈ ఊరు ఈ నేత చీరలకు ప్రసిద్ధి నీకు చాలా బాగుంటుంది సంయుక్త బలవంతానికి అరుణ లొంగిపోక తప్పలేదు లేత నీల రంగు చీర సంయుక్తకు నచ్చింది అలాంటిదే లేత గులాబీ రంగు తానుకొని అక్కడికక్కడే బహుమతి ఇచ్చింది బదులు బదులు తీర్చుకుంటున్నావా సంయుక్త చిరుకోపంగా ఉంది రుణపడేలా చేసుకుంటున్నాను గంభీరంగా వచ్చింది జవాబు ఉత్తరాలు వ్రాయటం మర్చిపోవుగా నేను వ్రాసిన ఉత్తరాలతో అందమైన నవల తయారు చేసిస్తాను మీ వాగ్దానం కూడా మీరు మర్చిపోకూడదు మర్చిపోను సంయుక్త హామీ ఇచ్చింది ఇక తెలతెలవారుతోంది సము చంద్రం అప్పటికే లేచి అద్దం ముందు కూర్చుని షేవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు గడ్డానికి సోపు పట్టించుకుంటూ ఉండగా వీధి తలుపులు టకటకాలు ఆడిన శబ్దం వినిపించింది అమ్మగారు ఇంకా రాలేదు వెళ్ళు కోపంగా కేకపెట్టాడు రోజు పొద్దున్నే పని మనిషి వచ్చి తలుపు కట్టి అమ్మగారు వచ్చారా బాబు అని అడగటం ఇంకా రాలేదని చెప్పటం ఇది ఒక అల అయిపోయింది మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం ఎవరో సమాధానం రాలేదు ఎవరది వేగంగా వచ్చి విసురుగా తలుపు తెరిచాడు రెండో తలుపు తెరవబోతున్న చేయి ఆగిపోయింది మాట మర్చిపోయిన మనిషిలా అలాగే నిలబడి చూశాడు ఎదురుగుండా అరుణ నిలబడి ఉంది దూరాన అరుణను దింపేసిన ట్యాక్సీ వెనక్కి తిరిగి రోడ్డు వైపు మళ్ళుతోంది చంద్రం పెదవులు వ్యంగ్యంగా ఏదో అనబై అలాగే నిగ్రహించుకున్నాయి ఎలాగో అలా ఒకే ఒక్క క్షణం ఇద్దరు ఒక ఒకరిని ఒకరు కళ్ళతో కొలుచుకున్నారు లోపలికి దయచేయండి దారి తొలగి నిలబడి అతినిమ్ర నమ్రతగా ఆహ్వానించాడు అరుణ లోపలికొచ్చింది చంద్రం వీధి తలుపు మూసేశాడు చేతిలో సూట్ కేసు కింద పెట్టి ఒకసారి అరచేయి చూసుకుని పడగదిలోకి వెళ్ళిపోబోతోంది అరుణ ఇంతలో చంద్రం వెనక నుంచి వచ్చి జబ్బ మీద గట్టిగా పట్టుకుంది తన వైపు తిప్పుకుంటున్నాడు చంద్రం ఇప్పటికి గుర్తొచ్చింది ఆ ఇల్లు అప్పుడు ఎందుకు వచ్చావు ఇంకో రెండు నెలలుండి రాకపోయావా అరుణ అతని వైపు అపరిచితుడిని చూసినట్టు చూస్తోంది ప్రయాణపు బడలికతో అలసట నుండి నా కళ్ళల్లో ఆనందం లేదు అసలే లేదు ఎప్పుడూ చూడని నైరాస్యం నూతనంగా కనిపిస్తోంది అదేమిటి అలా ఉన్నావే ఏమైంది నీ కొంట్లో బాగాలేదా కంగారుగా అడిగాడు బాగానే ఉంది ఎలాగో సమాధానం చెప్పగలిగింది మరి అలా ఉన్నావెందుకు అతని స్పర్శకు లొంగిపోకుండా అతని మాటల్లో అనురాగానికి కరిగిపోకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తూ సమాధానం ఇచ్చింది నాకు మీరెవరోలా కనిపిస్తున్నారు నేను ఎరిగిన మనిషి కాదు మీరు ఏటి చంద్రం అరుణ మొక్కాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి వెతుకుతూ మళ్ళీ చెప్పు అన్నట్టు చూశాడు అరుణ మళ్ళీ చెప్పలేదు చెప్పకపోయినా ఏదో ఉందని అతను ఆంతర్యం పసిగట్టేసింది ఇన్నాళ్ళ నుంచి తను కనీసం ఉత్తరం కూడా రాయకుండా నిర్లక్ష్యపరిచాడని అభిమానం అది చంద్రం అరుణని దగ్గరికి తీసుకున్నాడు ఐదు నిమిషాలు గడిచిన తర్వాత భార్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా తనివి తీరా చూడబోయిన చంద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫక్కుమని నవ్వేశాడు మరుక్షణం ఇల్లంతా ఓహోహోహో అని అతని నవ్వుతో ప్రతిధ్వనించిపోయింది ఏమిటది ఎక్కడో ఉన్నట్టున్న అరుణ తెప్పరిల్లుతూ అడిగింది చంద్రం అరుణ చేయి పట్టి లాక్కెళ్ళి భుజాలం పట్టి అద్దం ముందు నిలబెడుతూ ఒకసారి అద్దంలో చూసుకో ఇల్లాలకి ఇలాంటి ఆతిథ్యం ఇంతవరకు ఏ భర్త ఇచ్చి ఉండడు అన్నాడు అరుణ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది మొఖం నిండా చెంపల మీద నుదుటి మీద మెడ దగ్గర చంద్రం గడ్డానికి షేవింగ్ సోపు తెల్లటి నురుగుల ముద్రలు పడింది చిచి వెంటనే కొంగు తీసుకుని తుడి చేసుకుంది చంద్రం ఆ రోజు సెలవు పెట్టాడు ఆఫీస్కి ఏమిటి విశేషాలు విషయాలు ఏం చెప్పమే ఇల్లు సర్దుతున్న అరుణ వెన్నట్టి తిరుగుతూ పదిసార్లు అడిగాడు ఏం లేవు ముక్త సరిగా అంది అరుణ పెళ్ళి బాగా జరిగిందా ఆ నేను రాని లోటు నీకేం అనిపించలేదా బాబాయి శంకరం చాలా సర్లు అనుకున్నారు నేను అడుగుతున్నది నీ సంగతి నాక నాకంత తీరుబడి ఎక్కడిది వెళ్ళినప్పటి నుంచి ఒకటే పని ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైం లేకపోయింది అందులో చాలా రోజుల తర్వాత వెళ్ళానేమో చూడటానికి వచ్చిన వాళ్లతో పలకరింపులతోనే సరిపోయింది సర్లే నాకు తెలుసులే ఆ పైన వినదగింది ఇంకేమీ లేనట్టు చిరాగ్గా వంటింట్లోంచి వెళ్ళిపోయాడు వెనకనిచ్చి రెప్ప వాల్చకుండా అతను వైపే చూస్తున్న అరుణకు అతని మూర్తి నడక పరివర్తన నవ్వు అన్నీ నూతనంగా కృత్రిమంగా కనిపిస్తున్నాయి అరుణ ఆ రాత్రే సంయుక్త కుత్రం రాసింది అందులో తన గుమ్మల్లో అడుగు పెట్టగానే భర్త ప్రవర్తించిన తీరును తీయటి భాషలో చిలవలు పలవలుగా వర్ణించి వ్రాయటం మర్చిపోలేదు చూస్తూ ఉండగానే మూడు నెలలు ఇట్టే తిరిగిపోయాయి ఊరి నుంచి తిరిగి వచ్చిన అరుణలో ఒక విధమైన ఉదాసీనతని నిర్లక్ష్యాన్ని అడుగడుగున గుర్తిస్తున్న చంద్రం దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఎన్ని విధాలో ప్రయత్నించి అర్థంగా కవిసి ఊరుకున్నాడు చివరికి సెలవు పెట్టి కొద్ది రోజులు ఎక్కడైనా సరదాగా గడిపోద్దాం రమ్మని భార్యను బయలుదేరమన్నాడు అరుణ రానంది కారణం చెప్పలేదు మొండిగా రానని ఒకటే జవాబు చంద్రం కోపంతో ఘర్షణ పడి చివరికి కసిగా ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు పదిహేను రోజులు తిరిగి రావటానికి వెళ్ళిన చంద్రం ప్రయాణం మధ్యలోనే రద్దు చేసుకుని వారం తిరగకుండానే ఇంటికి తిరిగి వచ్చేశాడు అతను రాకకు అరుణ సంతోషం ప్రకటించలేదు పట్టి పట్టనట్టుగా ఉండిపోయింది అతనికి నిరాశతో కోపంతో పిచ్చెక్కుతుందేమో అన్నంత ఆవేశం వచ్చింది అయినా నిగ్రహం తెచ్చుకుని నిదానంగానే అరుణ ప్రవర్తనకు సంజాయిషి చెప్పమని నిలదీశాడు నేను మామూలుగానే ఉన్నాను ఒకటే జవాబు మామూలుగా లేవు 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 నిజం చెప్పు ఏమిటి ఏమైంది అసలు చాలా రోజుల నుంచి మోగగా భరిస్తున్న చంద్రం హఠాత్తుగా శాంతం కోల్పోయి గట్టిగా అరిచాడు అరుణ మాట్లాడలేదు చలనం లేని బొమ్మల అతను ముందు నిలబడిపోయింది కొద్దిసేపు భార్యను తదేకంగా చూసిన అతను చివరికి పట్టుకుంటూ దీనంగా అడిగాడు నన్నీల నీ మౌనంతో చిత్రహింస చేయకు ఎక్కడో ఏదో నా నుంచి పొరపాటు జరిగింది అదేమిటో నన్ను తెలుసుకొని నా తప్పు తెలుసుకునేందుకు సరిదిద్దుకునేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను మీరేది చేయనవసరం లేదు అంటే అంత క్షమించరాని నేరం జరిగింది వల్ల కాదు కాదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని అరుణ హఠాత్తుగా రెండు చేతులు జోడించి మీకు పుణ్యం ఉంటుంది నన్ను ఇలా ప్రశ్నలతో వేధించకండి నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది నిజంగా చెప్తున్నాను భరించలేనంత విసుగ్గా ఉంది అంది విసుగ దేని మీద చంద్రం కొత్త విషయం విన్నట్టుగా విన్నాడు అరుణ మళ్ళీ మౌనం వహించింది చెప్పు విసుగేందుకు ఎక్కడ ఎవరి మీద ఎంతసేపటికి భార్య నోటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం చూసి చివరికి తన గుండెల మీద చూపుడు వేలు ఆనించుకుంటూ అడగలేక అడిగాడు నా మీదన అరుణ ఈసారి చేయి విదిలించుకుని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది చంద్రం చాలాసేపు అక్కడే స్థానువులా నిలబడిపోయాడు అతని ముఖం కత్తివేటుకు కూడా నెత్తరు రానంత తెల్లగా పాలిపోయింది అరుణ మధ్య సంయుక్త మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అవిరామంగా సాగుతున్నాయి సంయుక్తతో తన స్నేహం గురించి చంద్రానికి ఇప్పుడు అప్పుడే చెప్పదలుచుకోలేదు అరుణ ఒక పరిస్థితి కోసం ఓపికగా ఎదురు చూస్తోంది సంయుక్త కొత్త నవల వ్రాస్తోంది ఆ నవలను ముందు చంద్రచేత చేత చదివించి తర్వాత సంయుక్తకు చూపించాలి చూపించి ఆ తర్వాత ఏమే ఏమో ఏమవుతుందో అరుణకు తెలియదు తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు చంద్రం సంయుక్త జీవితాన్నే కాదు అరుణ జీవితాన్ని కూడా శిథిలం చేశాడు సంయుక్తలో కళ అనేది ఉంది కాబట్టి దాని నీడలో సేద తీరింది కానీ తను తనెలా కోలుకోవాలి ఎంత ఆలోచించినా మార్గం దొరకటం లేదు ఆ రోజు మధ్యాహ్నం సంయుక్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అందుకుంది దాన్ని చదువుతోంది అందులో ఇలా ఉంది అరుణ ఈ రోజుతో నా కొత్త నవల పూర్తయింది ఎంత బాగా వచ్చింది అనుకున్నావు నాకు చాలా తృప్తిగా ఉంది ఈ నవలతో రచనా స్థాయిలో నేను మరో మెట్ ఎక్కేనని అనుకుంటున్నాను సోమవారం నాడు పబ్లిషర్స్ వస్తున్నారు నా ఉద్దేశంలో నేను ఇంతవరకు రాసిన వాటిలో ఇది ఉత్తమమైన నవల ముగింపు కూడా మంచి ట్విస్ట్తో చాలా అందంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి చదువుతుంటే ఇది వ్రాసింది నేనేనా అన్న ఆశ్చర్యం ఆనందం కలుగుతున్నాయి దీనికి కారణం నువ్వు దీనిలో మూడొంతుల వరకు మీ విషయాలు ఉన్నాయి అందుకే ఇది నీకు అంకితం అరుణ చదువుతూ ఉండగానే బాత్రూమ్లోంచి దన్నుమని ఏదో కింద పడిన చప్పుడు ఆ వెంటనే చచ్చాన్ రో అన్న పని మనిషి గావు కేక ఉలిక్కి పడి కంగారుగా ఉత్తరం టేబుల్ మీద పారేసి బాత్రూంలో పరిగెత్తింది లోపల కాలు జారి బోరలా పడిన పని మనిషి బాణం దెబ్బతిని నేలగులిన పక్షిలా వెలవెల్లాడుతూ ఓలమ్మో నా కన్ను పోయిందరో దేవుడో అంటూ బిగ్గరగా శోకాలు తీస్తోంది అదేమిటి నోకమ్మా అలా ఎలా పడ్డావు ఏది దెబ్బ ఎక్కడ తగిలింది నన్ను చూడని అరుణ ఆదుర్దాగా లోపలికి వెళ్ళొచ్చి పని మనిషి నెల లేవదీసింది సత్యనారాయణ తల్లు కన్ను పోతే నాకు దిక్కి ఎవడే నాయనో అరే రే ఏమిటా కేకలు చిన్నపిల్లలాగా ఏది లేరా కన్ను చూడండి బాత్రూంలోంచి బలవంతంగా యువతలకు తీసుకొచ్చింది కాలు జారి బోర్ల బట్టంతో వెళ్ళి బకెట్ మీద పడింది బకెట్ కుక్కే ఉండే మొన కంటి పక్కగా రాసుకుపోయిందో లేక కన్నుకు కూడా తగిలిందో చిట్లి రక్తం వస్తున్న చోట ఇంత పౌడర్ తీర్చి అప్పటికప్పుడు తలుపులు మూసి తాళం వేసి దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది డాక్టర్ కన్నుకేం దెబ్బ తగలేదని హామీ ఇచ్చిన తర్వాత నోకమ్మ శాంతించింది కట్టుగట్టడం పూర్తయిన తర్వాత నోకమ్మను వెంట పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించి ఇంటికి వచ్చేసరికి చీకట పడింది అప్పటికే ఇంటికి వచ్చిన చంద్రం ముందు మెట్టు మీద నిలబడి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు అరుణ వచ్చే లోపలే పక్కింటి ఆయన తల్లి జరిగిందంతా చేతులు తిప్పుతూ అతనికి వర్ణించి చెప్తోంది దెబ్బ అట్లా ఎట్లా తగిలింది ఎలా ఉంది ఇప్పుడు అరుణను ఆదుర్దాగా అడిగాడు చంద్రం ఇంటి తలుపు తాళం తీసి వస్తూ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది అరుణ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చేసరికి చంద్రం టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని సంయుక్త రాసిన ఉత్తరం చదువుతున్నాడు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి అరుణ చేతిలో కాఫీ కప్పు క్షణం సేపు తొణికిసలాడింది అంతలో నన్ను నిగ్రహించుకుని ఏమీ దానిలా కాఫీ తీర్చిచ్చింది ఎవరి సంయుక్త తలెత్తి అడిగాడు రైటర్ నీకేలా పరిచయం శంకరం పెళ్ళిలో కలిసింది ఇందులో మీ విషయాలుంటా ఉంటుంది అంటదేమిటి మన విషయాలు కొన్ని ఆవిడకి నేను ఉత్తరాల్లో రాశాను మన విషయాలంటే నుదురు చిట్లిస్తూ అడిగాడు అన్నీ మీరు ఆవిడ ఉత్తరాలు చదవండి మామూలు సంఘటనలు ఎంత అందంగా మార్చగలదో మీకే తెలుస్తుంది అరుణ కాఫీ కప్పు టేబుల్ పెట్టి వెళ్ళి బీరువాలో చీరల మడతల కింద పెట్టిన ఉత్తరాల బొత్తి తెచ్చి ఇచ్చింది చంద్రం తెల్లబోయి చూస్తున్నాడు రోజు కనీసం ఒక్కసారైనా అతను బీరువా తెలుస్తాడు కానీ అదే అల్మరాలో అక్కడ తనకు తెలియని సంగతి ఒకటి ఉందని తల్ కళ్ళలో కూడా ఊహించలేదు ఉత్తరాలు భర్త చేతికిచ్చి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడింది అరుణ చంద్రం ఉత్తరాలు అవుతున్నాడు మొదట అతని ముఖం చేదు తిన్నట్టు అప్రియంగా ఉంది తర్వాత తర్వాత రెండు మూడు ఉత్తరాలు చదివేసరికి చెవుల నుంచి మెడ క్రింద వరకు రక్తం చెందుతుందేమో అన్నంత ఎర్రగా కందగడ్డలా తయారైంది చేతిలో ఉన్న ఉత్తరాలను నలిపి దూరంగా విశ్రయిస్తూ లేచి నిలబడ్డాడు నువ్వు నువ్వు ఇవన్నీ వ్రాసావా నీకు సిగ్గెలా లేకపోయింది అరుణ నదురు బెదురు లేకుండా జవాబిచ్చింది సిగ్గేందుకు ఆవిడ మహారచయిత్రి ఇంత అందమైన అనుభవాలు అవివాహిత అయిన ఆవిడకి ఎలా తెలుస్తాయి అందుకే నేను తోడ్పడ్డాను నీకు బుద్ధి లేదు చిచ్చి మన ఇద్దరికి పరిమితం కావాల్సిన విషయాలని మరో మనిషికి చెప్పేందుకు నీకు నోరేలా వచ్చింది నీ అంత సిగ్గులేని స్త్రీ ప్రపంచంలో ఉంటుందా నిలువెళ్ళ కంపరం పుట్టినట్టుగా ఉన్న చంద్రం భార్య దగ్గరికి వచ్చాడు రెప్ప వాల్చకుండా అతని వైపు చూస్తోంది నిజంగా అదంతా బాధేనా లేక అది కూడా మరో నటన కోపంతో అడిగాడు చంద్ర అయినా నాకెందుకు చెప్పలేదు ఏదైనా సరే చేసే ముందు నాకు చెప్పాలని చెప్పలా నీకు ఏ మాత్రం తణుకో బెండుకో లేకుండా నిశ్చలంగా నిలబడ్డ భార్యను చూసేసరికి అతనికి పూర్తిగా శవమెత్తిపోయింది చాలా రోజుల నుంచి బలవంతంగా నిగ్రహించుకుంటున్న ఆగ్రహం ఒక్కసారిగా వేయి పడగలు విప్పి బుస్సుమని పైకి లేచింది అరుణ దగ్గరగా నిలబడి శాసిస్తున్నట్టుగా అన్నాడు ఈ పుస్తకం ప్రింట్ అవడానికి వీలు లేదు వీలు లేదని టెలిగ్రామ్ ఇవ్వు ఇప్పుడే ఈ క్షణంలోనే అంటూ అరుణ చేయిబట్టి గుంజి డ్రాయర్ దగ్గరికి లాక్కొచ్చాడు డ్రాయర్ లాగి టెలిగ్రామ్ ఫారం తీసి తనే డోంట్ పబ్లిష్ స్టాప్ ఇట్ అని రాసి పె పెన్ అరుణ చేతిలో పెట్టి అడ్రస్ రాయి అన్నాడు అరుణ నిశ్చయంగా రాసింది చంద్రం టెలిగ్రామ్ తీసుకుని అప్పటికప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు అతను కనుమరుగైన క్షణంలోనే అరుణ మరో ఫారం తీసుకుని సంయుక్త స్టార్ట్ ఇమీడియట్లీ వెరీ అర్జెంట్ అని రాసి పక్కింటికి పరిగెత్తి ఆయన తమ్ముడిని పిలిపించి ప్రసాద్ అర్జెంటుగా ఈ టెలిగ్రామ్ ఇచ్చిరా అని పంపింది పోస్ట్ ఆఫీస్ నుంచి చంద్రం బయటకు వస్తుంటే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు ఆ రాత్రి చంద్రం ఇంటికి రాలేదు క్లబ్లోనే గడిపాడు ఇక సంయుక్త రైలు దిగి ప్లాట్ఫామ్ మీద పా పాదం ఆనించగానే అరుణ చేయి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగింది ఏమిటా టెలిగ్రాములు మీకు ఏమైనా మతిపోయిందా జరగబోయేది వింటే నీకే మతిపోతుంది ఏమిటి ఏమైంది అసలు ఇంటికి పదా చెప్తాను ట్యాక్సీలో వస్తుండగా దోవలో చెప్పింది మా శ్రీవారు ఈ మధ్య మరీ బొత్తిగా పేచి మనిషి అయిపోతున్నారు పుస్తకం ఆయన ముందు చదివితే గానీ పబ్లిష్ చేయడానికి వీలు లేదట అందులో ఆయన గురించి నువ్వేదో అసభ్యంగా రాసావని ఆయన భయం ఓ సి ఇంతే కదా ఈ మాత్రాన్ని దానికి నన్ను ఎందుకు రప్పించడం అలా రాని రాస్తే పుస్తకం పోస్ట్లో పంపించేదానికే మధ్యలో మళ్ళీ ఆయనకి ఏదైనా అనుమానం వస్తే చెప్పడం నా వల్ల కాదు అసలు చాలా రోజుల నుంచి నేను చూడాలనే మనసులో ఆరాటంగా ఉంది అసలు కథ అది సంయుక్త నవ్వింది మరీ అంత ఆదుర్తాగల మనిషి కనీసం స్టేషన్కైనా రాలేదే వచ్చేవారే స్నేహితుడికి ఒక అతనికి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో చేర్పించడానికి తీసుకెళ్లారు ఇద్దరు ఇంటికి వచ్చారు పొందికగా అందంగా కళాత్మకంగా సర్ది ఉన్న అరుణ ఇంటిని చూసి సంయుక్తం ముచ్చటపడింది ఏది ఎక్కడ మీ ఇద్దరిని ఒక్క ఫోటో అయినా లేదే ఇల్లంతా కలిగి చూస్తూ అడిగింది అరుణ స్టేషన్కి వెళ్లే ముందే పడగదిలో ఉన్న చంద్రం ఫోటో తీసి లోపల పెట్టేసింది ఇద్దరు కలిసి భోజనం చేశారు ప్రయాణపు బడలికల వల్ల సంయుక్త పడుకుని నిద్రపోయింది అరుణ సంయుక్త చేతి వ్రాతతో ఉన్న నవల తీసుకుని చదువుతూ కూర్చుంది దాదాపు అంతా తన జీవితమే బాబాయ్తో మోట్లాడటం ఘర్షణ పడి ఇంట్లో నుంచి బయటికి రావటం ఉద్యోగం దొరక్క నానా యాత్రలకు గురి కావటం చివరికి లాగా అందరం మళ్ళీ ఏకం కావటం అది అసలు కథ నవల మొత్తం మీద ప్రతి పేజీలో కల్ కల్పిస్తున్న కథానాయకుడి నిగ్రహానికి వ్యక్తిత్వానికి మనం ముగ్ధులవుతాం ఒక్క ఇంజనీరింగ్ డిగ్రీ తప్ప ఇంకేమీ లేని అతను స్థితిమంతురాలైన పిల్లను పెళ్లి చేసుకుని అంతులేని దరిద్రంలో మునిగి తేలుతూ కూడా వాటి ఛాయలేవి భార్యకు అంటకుండా ఉండాలని భార్యని ఈ బురదలో కూరుకోకుండా ఎత్తి పట్టుకోవడానికి అతడు పడే బాధలు చేసే విశ్వ ప్రయత్నాలు హృదయానికి హత్తుకునేలా గంభీరమైన భాషతో చక్కటి సన్నివేశాలతో నూతన సృష్టి చేసింది సంయుక్త సమస్యలు పాతవే బాధలు మామూలువే కానీ వ్యక్తిత్వం గల వ్యక్తుల మధ్య వాటితో ఎంత కథ సృష్టించవచ్చో సంయుక్త నేర్పుగా చూపించింది పుస్తకం యావత్తు చదివిన తర్వాత అరుణ కనిపించింది సంయుక్త కథానాయకుడి వైపు కాస్త పక్షపాతమే చూపించింది అందులో కథానాయక భర్త పడే బాధలు చూస్తూ ఊరుకోవడం తప్ప ఇంకేం చేయలేదు అరుణ కాస్త అసంతృప్తి కలిగింది సాయంత్రం అవుతూ ఉండగా లేచింది సంయుక్త అరుణ్ అప్పటికే కాఫీ టిఫిన్ రెడీ చేసి లేవగానే అందించింది సంయుక్త స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఉండగా అరుణ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్తో గదిలోకి వచ్చి పది నిమిషాలు నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండాలి నేను ఇప్పుడు కూరలు తీసుకుని వస్తాను అంది ఒక్క నిమిషం ఆగు నేను వస్తాను గబగబా జడ విప్పుకుంటూ అది సంయుక్త అరుణ వారించింది వద్దు పువ్వు నువ్వు జడ వేసుకోవటం పూర్తయ్యే లోపల నేను తిరిగి వచ్చేస్తాను అంటూ బయటికి నడిచింది త్వరగా రావాలి లేకపోతే భయంతో చచ్చిపోతాను సంయుక్త వెనక నుంచి కేకేసింది ఇది సిటీ తల్లి ప్రమాదాల వల్ల ఆకలి వల్ల తప్పితే ఒట్టి భయంతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం అని నవ్వుతూనే ఊపింది అరుణ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అరుణ మార్కెట్ వైపు కాకుండా పక్కింటి వైపు నడిచి వాళ్ళ గుమ్మల్లో నిలబడే తమ్ముడు అని కేకబెట్టింది ఏం కావాలి అక్కయ్య నాకు చిన్న కాగితం కావాలి కలం కావాలి నువ్వు నాతో కాస్త బస్ స్టాండ్ వరకు సాయం రావాలి ప్రసాద్ కాగితం కలం తెచ్చిచ్చాడు అరుణ కాగితం గోడ మీద పెట్టి వ్రాసింది సారీ సంయుక్త సిటీ నుంచి వచ్చిన ఒక ఆమె చెప్పింది నా ఫ్రెండ్ కలిసిందట తను ఈ రాత్రి ట్రైన్కే బొంబాయి వెళ్ళిపోతోందట నాలుగు సంవత్సరాల వరకు తిరిగి రాదు నేను కనిపించలేదని మరీ మరీ అనుకుందట ఇప్పుడు బయలుదేరబోయే బస్సుకు నేను పెడుతున్నాను వీలుంటే రాత్రికి తప్పకుండా వస్తాను రేపు ఉదయం మరేమనుకోకు మా వారి ఇంటికి రాగానే ఉత్తరం చూపించు వంట చేసి పెట్టాను ఇద్దరూ కలిసి భోజనం చేయండి ఉంటాను అరుణ వ్రాయటం పూర్తయ్యేసరికి ప్రసాద్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు అరుణ వచ్చేసరికి బస్సు కదలబోతోంది చేతిలో ఉన్న కాగితం ప్రసాద్కి ఇస్తూ ప్రసాద్ ఇది మా ఇంట్లో ఇచ్చేయి నన్ను బస్సు ఎక్కించానని చెప్పు వస్తాను అంటూ బస్ ఎక్కింది బస్సు చెక్పోస్ట్ దాటి వచ్చేస్తుంటే అరుణ కళ్ళ నిండా గిర్ర నీళ్లు తిరిగాయి ఏం చేసింది తను ఆ పరిస్థితుల్లో మరొకరైతే మాత్రం ఏం చేస్తారు బయటంతా చిక్కటి చీకటి ఆవరించుకుంది అరుణ హృదయం కూడా అలాగే శూన్యంలా ఉంది నిన్న మొన్నటి వరకు మనసులో పవిత్రమైన దేవాలయం ఉండేది దానిలో ఉన్న చంద్రం విగ్రహానికి పూజలు సలపటంలో రాత్రింబోళ్ళు ఎలా జరిగిపోయాయో ధ్యాసేది లేదు హఠాత్తుగా భూకంపం వచ్చింది ఆలయం కూలిపోయింది విగ్రహం మొక్కలైపోయింది అంతవరకు దేవదాసిలా బ్రతుకుతున్న ఆంతర్యం చేష్టలు ఉడిగిపోయినట్టు రాయిలా మిగిలిపోయింది చంద్రంలో తనకింతవరకు గోచరం లేని మరో రూపం ఉందని రుజువు దొరికిన నాడే అతను గురించిన అభిప్రాయం పునాదుల్లో కదిలింది ఇన్నేళ్లలో అతని సాహచర్యంలో తను పొందిన సుఖం ఆత్మీయత లాంటి వెనక నీడల అతనికి మరో కాంక్ష ఉందని తెలిసేసరికి పేలవంగా కనిపిస్తున్నాయి వాటిని గుర్తు చేసుకుని ఆ బలంతోనైనా రాజీ పడదామా అని అంత ప్రయత్నం చేసినా లొంగటం లేదు ఆనాడు డబ్బు కోసం చూసిన చంద్రాన్ని ఏమనాలి అందుకే ఈరో రోజు బాబాయ్కి తాను రాసిన ఉత్తరం పోస్ట్ లేదు అందుకే ఇంత అవమానాన్ని దిగమింగి శంకరంతో రాగానే బాగానే మాట్లాడాడేమో ఏదో ఏమో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విచిత్ర పరిస్థితి చంద్రం సంయుక్తకు రాసిన ఉత్తరాలు గుర్తుకొస్తే కడుపులో దేవినట్టే ఉంది అందుకే కాబోలు ఇన్నాళ్ల ఈ దాంపత్య జీవితంలో ఒక్కరోజు కూడా అతని మాటల రూపంలో అభిమానం ఏనాడు బయట పెట్టలేదు అతని మౌనానికి తనే అందమైన రూపం కల్పించుకుని మురిసిపోయింది వెనక్కి తొంగి చూసుకుంటే చంద్రం అంటీ ముట్టనట్టున్న సంఘటనలు అనేకం కళ్ల ముందు కదులుతున్నాయి సంయుక్తక అలాంటి ప్రేమ ప్రేమలేఖలు రాసినవాడు తన గుండెల్లో ఇలా ఇన్ని గులాబీలు పూయించినవాడు ఇంకేదైనా చేయగలడు ఎవరి మీద అతనికి నిజమైన మమత లేదు నిజానికి అతనికి ఎవరూ సన్నిహితులు కారు రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి తలుపు తట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉంటానన్న అరుణను చూసి జానకి ఆశ్చర్యపోయింది యగాదిగా చూసింది అరుణ ఒంటరిగా ఎప్పుడూ రాదు జానకి ఆశ్చర్యాన్ని గమనించిన అరుణ స్నేహితురాలు ఒక అమ్మాయిని పంపడానికి స్టేషన్కి వెళ్ళాను పొద్దుపోయింది అంటూ నసిగింది నీ సంజయశిల్ నాకేం అవసరం లేదులే రా లోపలికి ఎన్నిసార్లు పిలిచిన రాణి మనిషి హఠాత్తుగా కాని సమయంలో వచ్చి తలుపు తట్టేసరికి కాస్త ఆశ్చర్యం వేసింది రాక రాక వచ్చిన స్నేహితురాల కోసం అర్జెంటుగా వంట మొదలు పెట్టబోతుంటే అరుణ అడ్డుపడి వారించేసింది ఆ రాత్రి పడుకున్నదన్న మాటే కానీ కంటి మీద నిద్ర లేదు అలా అని విపరీతమైన వేదన కానీ బాధ కానీ ఏమీ లేవు మనసంతా భరించలేనంత శూన్యంగా ఉంది అర్ధరాత్రి వేళ ఆ శూన్యంలోంచి ఒక విధమైన నొప్పి మొదలై క్రమంగా గుండెల నిండా ఆవరించుకుంది తెల్లవారిన తర్వాత కాఫీకి పిలవటానికి స్నేహితురాల గదిలోకి వచ్చిన జానకి తెల్లబోయింది మంచానికి చేరబడి గుండెలు పట్టుకుని నిర్జీవంగా నలిగిపోయిన కలువ కాడలా వరేలాడిపోతూ కూర్చునుంది అరుణ జానకి భర్త చేత చంద్రానికి కబురు చేయిస్తానంది అరుణ వద్దంది ఆ రోజంతా అక్కడే గడిచింది మర్నాడు సాయంత్రానికి జానకి తను కూడా వచ్చి దిగబెడతానన్నా వినకుండా ఒక్కతే బయలుదేరింది నాకు అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటుంది అది అలవాటే నువ్వేం కంగారపడకు అని నవ్వు తెచ్చుకుంటూ చెప్పింది సాయంత్రం ఆరు అవుతూ ఉండగా ఇల్లు చేరుకుంటున్న అరుణకి వీధిలో గేటు బయటే కూర్చున్న పని మనిషి ఎదురైంది అది అరుణను చూడగానే ముఖం చాటంతా చేసుకుని ఎదురొచ్చింది అంతలోనే విసుగ్గా మొహం పెట్టి రెండమ్మగారు ఎప్పుడనగా వచ్చి కూకున్నాను అంతు పంతు లేకుండా పోయారు అయ్యగారేమో ఆఫీస్కి వెళ్తూ అమ్మొచ్చే వరకు ఇక్కడే ఉండు కథలకు అని చెప్పి వెళ్ళిపోయారు అంది అరుణ తాళం తీసుకుని గదిలో ప్రవేశించింది సంయుక్త పెట్టే కనిపించలేదు వెళ్ళిపోయిందేమో వంటింట్లో ఆ రోజు తను చేసినవి ఎలా మూతలు పెట్టిందో అలాగే ఉన్నాయి అటువైపు ఎవరు వచ్చిన జాడలేం లేవు పని మనిషి గంటల గంటల గణగణ వాగుతూనే ఉంది మొన్న రాత్రి రాత్రి అయిన తర్వాత అయ్యగారు వచ్చి మా లేపి ఇంటికి చుట్టాలు వచ్చారు అమ్మ ఇంట్లో లేరు మీ దాన్ని పంపు పడుకోవడానికి అంటే మా వాడు వచ్చి దింపిపోయినాడు ఆ అమ్మ నా కోసం చూసింది అయ్య క్యారేజ్లో భోజనం మా మావాడు వచ్చి అన్నం ఇచ్చిపోయిండు సాయంత్రం వరకు చూసి అమ్మ వెళ్ళిపోయింది ఓలమ్మో అయ్యో నా మతి మండ ఇదిగో ఆ అమ్మ ఉత్తరం ఇచ్చిపోయింది నువ్వు రాగానే మంది అంటూ చీరలోని అలిక అల్లిక నుంచి తీసి దానిలో తమలపాకులతో మడతబెట్టిన కాగితం తీసిచ్చింది ఇస్తూ మా ఆ అమ్మను పంపి రావడానికి వెళ్ళినప్పుడే బీగం నా చేతికిచ్చి నువ్వు కమ్మ వస్తుంది ఇది చివర వరకు యాడికి పోమాక వచ్చేవారు అని చెప్పిపోయిండు ఏడు రావటం చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి నడువు నీలుక్కుపోయింది నడువు సవర తీసుకుంటూ బాత్రూం వైపు పరిగెడుతూ అంది ఇక అరుణ నీరసంగా కుర్చీలో కల కూలబడి ఉత్తరాన్సవుతోంది అరుణ ఎంత పనిచేసావు మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నేను అనుకుంటాను అనుకుంటా ఉంటే నన్ను ఇలా వంచడం నీకు న్యాయమేనా ఆనాడే చంద్రం ఎవరో నాకెందుకు చెప్పలేదు పోనీ ఇంటికి తిరిగి రాగానే చంద్రాన్ని ఎందుకు నిలదీసి అడగలేదు నాతో నీ పరిచయాన్ని గుప్తంగా ఉంచినట్టు చంద్రం నన్ను చూసి తెల్లబోగానే అర్థం చేసుకున్నాను కూరల కోసం వెళ్ళి నువ్వు ఇంటికి రాకుండా సిటీకి వెళుతున్నావని కుర్రాని చేత చీటీ పంపినప్పుడే నాకేదో అనుమానం వేసింది దానికి తగ్గట్టు అదే సమయంలో చంద్రం ఇంట్లో అడుగు పెట్టేసరికి తెల్లబోయాను నేనున్నది వాస్తవమో లేక కలవ అర్థం కాలేదు ఇంచుమించు అతని పరిస్థితి కూడా అలాగే ఉంది సరసా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నువ్వా అయితే అరుణ భర్తవి అయోమయంగా చూశాను నేను అయితే సంయుక్త అనుమానంగా తలవు తలవుపాను నేను చాలాసేపు ఇద్దరం మతి కోల్పోయిన వాళ్ళ మౌనంగా ఉండిపోయాం ఆ శబ్దంలో మా ఇద్దరి మస్తిష్కాల్లో నువ్వే మెదులుతున్నావు ఫోటో చూపించినప్పటి నుంచి జరిగిందంతా నెమరు వేసుకుంటున్నాడు చంద్రం మెదడులో ఏ ఆలోచన సుళ్ళు తిరుగుతుందో నాకు తెలియదు అలా ఎంతసేపు ఉండిపోయామో తెలియదు ఉన్నట్టుండి అడిగాడు నవల ఏది అని యాంత్రికంగా ఇచ్చాను చంద్రం అగ్గిపుల్ల గీసి దానికి అంటించాడు కాలే వరకు అలాగే చేత్తో పట్టుకున్నాడు తీక్షణంగా వెలిగిపోతున్న ఆ మంటలో రాయి కంటే కఠినంగా ఉన్న తన మొహం చూసేసరికి అతన్ని వారించాలన్నా భయం వేసింది అంతేకాదు తదేకంగా అతని వైపు చూసి నేను మరొకటి కూడా గుర్తించాను నేను ఎరిగిన చంద్రం కాదేతను నాకు ఉత్తరాలు రాసిన ఆ ప్రేమ అభిమానానికి పాషాణంలో నిలబడిన ఈ వ్యక్తికి పోలికే లేదు తర్వాత అతను ఏం మాట్లాడలేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అరగంట తర్వాత మీ పని మనిషి వచ్చింది నాకు తోడుగా ఉండటానికి అయ్యగారు పంపించారని చెప్పింది నీ రాక కోసం ఈ మధ్యాహ్నం వరకు ఎదురు చూశాను ఇదంతా ముఖాముఖి నీతో చెప్పాలన్న ఆరాటం నువ్వు రాలేదు మీ ఆయన మళ్ళీ నా ముఖం చూడలేదు మధ్యాహ్నం మీ పని మనిషి మొగుడు ద్వారా భోజనం పంపించాడు వాణి చేతనే సాయంత్రం వెళ్ళిపోతానని కబురు చేశాను సాయంత్రం వచ్చాడు అతనికే మొదట ఈ ఉత్తరం ఇద్దామనుకున్నాను కానీ ఆ ముఖం చూసేసరికి ఇది కూడా రాత్రి నా కమలకు పట్టిన గతే పడుతుందేమో అని అనుమానం వేసి పని మనిషికి ఇస్తున్నాను అది భద్రంగా నా నీకు చే నీకు చేర్చగల అందులకు దానికి రూపాయి లంచం కూడా పెడుతున్నాను వెళ్లే ముందు ఒక మాట చెప్పకుండా ఉండలేను చల్లగా ఉన్న నీ సంసారం నా వల్ల విచ్ఛిన్నమైందని అపనెందా నాకు రానివ్వకు ఈ సంఘటన వల్ల మన స్నేహానికి ఎలాంటి అంటగ్గో రానివ్వకూడదు చంద్రాన్ని మళ్ళీ నాకు ఈ విధంగా చూపి చూసి నువ్వు ఒక రకంగా నాకు తీరని అన్యాయం చేశావు ఇప్పుడు నా ఊహల్లో నేను సృష్టించుకున్న మూర్తి చెదిరిపోయింది మరో దానికి ప్రాణం పోయాలంటే ఎంత అనుభవం కావాలో ఎంత కష్టమో నాకు తెలుసు ఆంధ్ర పాఠకలో లోకానికి నువ్వు చేయకూడని అన్యాయం చేశావు ఇక నుంచి నా కథలు వేరుగా ఉంటాయి నా వ్యాసాల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ అవి కూడా సమస్య పూరితాలు అవుతాయి ఇక నుంచి నా కథలో స్త్రీ పక్షపాతంగానే ఉంటాయి ఇది ఒక రకంగా నయమే ఇక నుంచి నేను నిజ జీవితానికి దగ్గరగా వ్రాస్తాను అరుణ నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు దానికి నా ఊహకు అందటం లేదు నీ ఉత్తరం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను ఇన్నాళ్ళు చంద్రం నా ఊహామూర్తి అని భ్రమిస్తాను లేదు నా ఊహామూర్తి పోలికలు కొన్ని చంద్రంలో ఉన్నాయని అనుకున్నాను అతను నాకు అందలేదు కాబట్టి నా ఊహలకు మరింత బలం వచ్చింది నా ఆరాధన రెట్టింపైంది అతను నేను ఆశించినట్టు నాకు దగ్గరే ఉంటే మిగతా స్నేహితులు విశ్వం మూర్తి ప్రభాకర్ వాళ్ళలాగే అతనంటే అప్పుడే ఆసక్తి చచ్చిపోయేదేమో నీకేదైనా బాధ కలిగిస్తే క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను త్వరలో నుంచి రాబోయే ఉత్తరం కోసం అనుక్షణం ఎదురు చూస్తుంటున్న అన్న సంగతి మర్చిపోకు అతిథి మర్యాద సరిగ్గా జరగకపోయినా పరిగణించగలను కానీ ఆశాభంగం సహించలేను ఉంటాను సంయుక్త పని మనిషి ఇల్లంతా సర్ది ఊడ్చి వెళ్ళిపోయి చాలాసేపు అయింది అరుణ లేచి వెళ్ళి గదిలో సూట్ కేస్ తదుతూ ఉండగా వీధి తలుపు తెరిచిన ధ్వని ఆ వెంటనే పరిచితమైన అడుగుల సబ్బడి నీరసంగా ఉన్న అరుణ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి వణుకుతున్న కాళ్లతో క్రింద పెదవిని పై పెదవితో నొక్కిపెట్టి శబ్దం గమనించిన గమనించని దానిలా ఊరుకుంది చంద్రం వెనక్గా వచ్చి నిలబడ్డాడు అరుణ ఏమీ ఎరగనట్టు చీరలు పెడుతోంది ఎక్కడికి వెళ్ళావు అరుణ సమాధానం చెప్పలేదు కొంచెం ఆగి మళ్ళీ అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు దానికే జవాబు రాలేదు వెళ్ళదలుచుకున్న దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు కబురు చేస్తే నీ సామాను ఎవరితోనని నేనే పంపేవాణిగా తుఫాను ముందు కలిగే అశాంతత కనిపించింది అతని కంఠంలో మీకు చెప్పి వెళ్ళటానికి వచ్చాను నా ఇష్టం లేనిదే నా ఇంట్లో నుంచి వెళ్ళటం ఎవరి తరం కాదన్న సంగతి నువ్వు త్వరలోనే గ్రహిస్తావు బలవంతంగా ఎవరిని ఎవరు ఆపలేరు రాబోతున్న ఏడుపును బిగబట్టుకుంటూ అంది అరుణ మూర్ఖులైన వాళ్ళ చేత ఏ పనైనా బలవంతంగానే చేయించాల్సి వస్తుంది అవును నేను మూర్ఖురాలినే ఒట్టి మూర్ఖురాలివేనా పరమ మూర్ఖురాలివి ఇన్నాళ్ళు నువ్వేదో తెలివిగల దానివని నేను మోసపోయాను నైవే ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకోగలిగారు చంద్రం చేయి హఠాత్తుగా అరుణ భుజం మీద పడి చటుక్కున తన వైపుకు తిప్పుకుంది సంయుక్త ఎవరో ముందే నా నాకెందుకు చెప్పలేదు నువ్వు తీక్షణంగా అడిగాడు సరస అనే అమ్మాయి నీ జీవితంలో ఉందని మీరు నా నుంచి ఎందుకు దాచారు రోషంగా ఎదురు ప్రశ్న వేసింది అరుణ నువ్వు రాకముందే ఆ అమ్మాయిని గురించిన జ్ఞాపకం శిథిలం అయిపోయింది క్షణం ఆగి శాంతంగా అడిగాడు నేను తనకు రాసిన ఉత్తరాలు చూపించిందా చూపించింది నాకెందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసేవారు వివరంగా నీకు అన్నీ విప్పి చెప్పేవాడిని ఏం చెప్పేవారు మీరు అమాయకులని పొరపాటైందని అంతేనా కాదు ఒక రోజున సరస అనే అమ్మాయిని నిండు మనసుతో ఆరాధించిన మాట నిజమేనని సరస నాకు పంచి ఇచ్చిన ఆత్మీయత లాంటివి నా ఒక్కడికే కాక నాతో పాటు విశ్వానికి ప్రభాకర్కి కూడా ఇచ్చిందని వాళ్ళు కూడా నాలాగే సన్నిహితంగా ఉత్తరాలు రాస్తారని తెలుసుకున్న రోజున నా క్షోభకు అంతులేదని ఆ క్షణంలోనే సరస నాకు రాసిన ఉత్తరాలు తీసుకెళ్ళి మొహం మీద గిరాట వేసి వచ్చేశానని ఆ వచ్చేటప్పుడు నా ఉత్తరాలు అడిగి తెచ్చుకోవాలనే ధ్యాసే నాకు లేకపోయిందని చెప్పేవాడిని తర్వాత సరసకు నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి జరగలేదు ఏ వస్తువైనా సరే తనకు అందని దాని గురించి ఆరాటపడి ఆవేదన పొందటం సరస్సుకున్న ఒక చెడ్డ అలవాటు కాబట్టే దాన్ని అనుసరించే అందని నా కోసం ఊహంలో ఊహలో ఆకాశంలోకి ఎత్తిందని చేరువగా రావాలని విశ్వ ప్రయత్నం చేసిన విశ్వాన్ని ప్రభాకర్ని తృణీకరించి గడ్డి పోచల్లా హీనంగా చూస్తుందని నీకు తెలియచేసేవాణ్ణి ఇది జరిగినప్పుడు అంతా నువ్వు ఎవరో నాకు తెలియనే తెలియదు ఇది జరిగిపోయిన చాలా కాలానికి దాదాపు నేనే ఇదంతా మర్చిపోతున్న సమయంలో నువ్వు పరిచయం అయ్యావు నీతో స్నేహం అభివృద్ధి చెందిన కొద్దీ ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదనే నా గట్టి పట్టు దానంతటా అదే సడలిపోయిందని దానికి తర్వాత నేను ఎన్నడూ విచారించలేదని ఇక ముందు విచారించపోవటం లేదని కూడా చెప్పేవాడిని అరుణ అసహ్యంగా చూసి కలవరంగా చెయ్యి వదిలించుకుంది నిర్లక్ష్యంగా నిర్మోహమాటంగా చెప్పేసింది అవన్నీ మీరు నాకేం ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు నేను కోరుతున్నది మీ నుంచి సంజయీ కాదు వెళ్ళటానికి అనుమతి హతాసుడైనట్టు చూశాడు చంద్రం అతని మొహంలో గబగబా రంగులు మారుతున్నాయి చివరికి మొండిగా తేల్చి చెప్పాడు నేను నీకు ఇవ్వదలుచుకున్నది సంజాయిషి మాత్రమే నా అనుమతి లేని నువ్వు ఇంట్లోంచి వెళ్ళలేకపోతే ఉండిపోవాల్సిందే తెలిసో తెలియకో నీ జీవితంలో నన్ను ముడేసుకున్నావు ఈ ముడి విప్పటం ఇక నీకు చేత కాదు ఒకవేళ నువ్వు విప్పగలిగినా నేను విప్పనివ్వను నీ ఇష్ట ఇష్టాలతో పని నాకు లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండి తీరాల్సిందే అంటూ నేను చటుక్కన వెనక్కు తిరిగి గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు మరణ నిమిషంలో వీధి తలుపు తెరవటం మళ్ళీ ధడాలను ముయ్యటం వినిపించింది అరుణ నిలబడిన చోటే నిశ్చేష్ఠురాలైపోయింది ఆ రోజు రాత్రి అతను ఇంటికి రాలేదు మర్నాడు ఉదయం కూడా జాడ తెలియలేదు ఆఫీసు కబురు చేస్తే రాలేదన్నారు అరుణ పాలు పాలుపోలేదు మధ్యాహ్నం అంతా గడిచిపోయింది అరుణ ప్రయాణానికి సిద్ధమైంది చంద్రం వచ్చినా రాకపోయినా వెళ్ళిపోవడానికే నిశ్చయించుకుంది మూడు గంటలు దాటుతుండగా ఆఫీస్ బాయ్ కవర్ ఒకటి తెచ్చి ఐగారు ఇచ్చిరమన్నారు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు కవర్లో కొంత డబ్బు ఒక ఉత్తరం ఒక రైల్వే టిక్కెట్టు ఉన్నాయి గుండెలు పెండుతున్నట్టుగా ఉండే బాధపడే హృదయాన్ని మెలితిప్పుతూ ఉండగా అరుణ ఉత్తరం తీసి చదువుకుంది చంద్రం రాశాడు రాత్రంతా ఆలోచించాను మనసులు విరిగిన తర్వాత మాటలతో ప్రయోజనం లేదని నిన్న నీ మొహం చూడగానే అనుకున్నాను అయినా నీకు నచ్చ చెప్పాలని ఓపికతో ప్రయత్నించాను ఫలించలేదు నువ్వు సాధారణంగా చప్పున త్వరపడి ఒక నిర్ణయానికి రావని ఒక నిర్ణయానికి రావటం అంటూ జరిగితే దానికి తిరుగులేదని నాకు తెలుసు నీ పట్టుదల నేను అరగంది కాదు నీలో ఈ ఆ మొండితనమే లేకపోతే ఆనాడు మీ బాబాయ్ని ఎదిరించి నా భార్యని అయ్యేదానివి కాదు నువ్వు వెళ్ళటానికే నిశ్చయించుకున్నావని తెలుసు నిన్ను నిన్న నువ్వు నా ఇంట్లో ఉండి తీరాల్సింది అనే అన్నమాట నిజమే కానీ అది కేవలం ఆవేశంతో అహంకారంతో అన్నమాటగా నువ్వు అనుకుంటావు మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకు వ్యక్తిత్వం ఉండాలి ఆ వ్యక్తిత్వం పటిష్టంగా కూడా ఉండాలి మధ్యాహ్నం వరకు ఆలోచించాను నిన్ను బలవంతంగా ఉంచి బాధ పెట్టగలిగే శక్తి నాకు లేదు అని తేలిపోయింది అందుకే టిక్కెట్ రిజర్వ్ చేయించి పంపుతున్నాను శంకరానికి నువ్వే రాత్రి బయలుదేరి వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాను కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన ప్రతి క్షణం నుంచి అడిగినా నేను ప్రతిదానికి సమాధానం చెప్పగలను నువ్వు రాకముందు నువ్వెవరో నాకు తెలియకముందు నాకు జరిగిన కొన్ని అనుభవాలు ఎందుకు జరిగాయంటే జవాబు చెప్పలేను వాటి వల్ల నీకు అన్యాయం జరిగిందంటే అసలే ఒప్పుకోను నువ్వు నా దగ్గరికి తిరిగి తిరిగి రాదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు నేను కూడా నాలుగైదు రోజుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళిపోబోతున్నాను నేను ఎక్కడ ఉన్నది ఎప్పటికప్పుడు శంకరానికి తెలియజేస్తూ ఉండటం మర్చిపోను ఇంతకంటే చెప్పాల్సింది ఇంకేమీ నాకు కనిపించడం లేదు అందుకే ముగిస్తున్నాను పైన సంబోధన కానీ కింద సంతకం కానీ లేని ఆ ఉత్తరాన్ని అరుణ ఒకటికి నాలుగు సార్లు చదువుకుంది ఇక రాత్రి చాలా పొద్దుపోయింది ఊరంతా మాటు మణిగింది చంద్రం విపరీతమైన అలసటతో గుండెల నిండా చీకటితో కొద్దిగా తూలుతూ ఇంటికొచ్చాడు ఇంటికి తాళం వేసింది గడియ వేసింది లేక అది బార్లా తెరిచింది తనెలా దాని గుండా లోపలికొచ్చాడో అతనికి ధ్యాసే లేదు ముందు గదిలో లైట్ వేసి అక్కడే టేబుల్ పక్కగా వేసున్న పడకుర్చీ కనిపించగానే ఉస్సూరు అంటూ అందులో కూలబడిపోయాడు బట్టలు మార్చుకునే ఓపిక కూడా అతనికి లేదు వెనక్కి ఆనుకుని పడిపో పడిపోబోతున్న వెనక్కి అనుకుని పడుకోబోతున్న అతనికి టేబుల్ మీద టిక్కెట్ ఏదో రెండు ముక్కలుగా కనిపించింది ముందు కొద్దిసేపు అదేదో తన ఊహే తనను ఆడిస్తుందేమో అని భయపడ్డాడు తర్వాత మెల్లగా చేత్తో తాకి చూసి పెట్టేశాడు మళ్ళీ చూశాడు నిజంగానే రైలు టిక్కెట్ రెండుగా ఉంది ఎవరు చించారు అరుణ ఎలా వెళ్ళింది హఠాత్తుగా అతను గుర్తొచ్చింది అరుణ అని గావు కేక పెట్టాడు పిలుపుతో ఇల్లు ప్రతిధ్వనించింది కానీ జవాబు మాత్రం ఏ మూల నుంచి రాలేదు అరుణ పిలుస్తూనే లేచి తడబడుతున్న అడుగులతో లోపలికెళ్ళాడు పడగదిలో అరుణ ఉంది కానీ అతని పిలుపు విని కూడా ఇటు తిరగలేదు నిద్రలో కూరుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూశాడు మంచం దగ్గర ఇటువైపు వీపు పెట్టి నిలబడింది నిజంగా అరుణేనా మళ్ళీ అతనికి అనుమానం వచ్చింది దగ్గరగా వెళ్ళిపో జాలమై చేతులు వేసి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు అరుణ కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి అది చూసి చిరునవ్వుతో మడతపడుతున్న నాలికతో మొద్దుగా అన్నాడు నిజమైన అరుణవే బొమ్మ అయితే ఆడవదుగా అప్పటికి పది నిమిషాల నుంచి అతను బాలకం పసిగట్టిన అరుణకిక ఏడు పాగలేదు అతని గుండెలో తలదాచుకుని ఒక్కసారిగా బావురు మంది చంద్రానికి కూడా ఏడుపు వచ్చినంత పని అయింది కానీ ఎలాగో నిగ్రహించుకుని అరుణ చెంపలు నిమురుతూ అన్నాడు ఏడుస్తున్నావెందుకు టిక్కెట్ చిరిగిపోయిందనా పర్వాలేదులే రేపు ఇంకోటి తెప్పించిస్తాను నాకేం అవసరం లేదు నేను ఎక్కడికి వెళ్ళను తలాడ్డంగా తిప్పుతూ వెక్కిళ్ళ మధ్య గట్టిగా చెప్పేసింది అరుణ చూసారా కథ చివరికి సుఖాంతం అయింది ఏదేమైనా మళ్ళీ భార్య అవర్త ఆ చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ సర్ది చెప్పుకున్నారు కానీ ఆయన చెప్పిన ఒక పదం ఉంది నాకు నువ్వు నువ్వంటూ రాకముందు ఏదైతే జరిగిందో దానికి నేను సమాధానం చెప్పలేను కానీ నువ్వంటూ వచ్చిన తర్వాత మాత్రం నా జీవితం ఎలా ఉంది నేను ఎవరెవరితో ఎలా ఉన్నానో అన్నీ నీకు స్పష్టంగా చెప్పగలను అంతకుముందు జరిగిన దానికి నేనేమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నువ్వు అర్థం చేసుకో అని చెప్పని కానీ ఆమె కూడా స్పష్టంగా ఆ అభిప్రాయానికి వచ్చినట్టుంది అందుకే అతనితోనే ఉండిపోవటానికి నిశ్చయించుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు